కోసుకుమరి జర్నలిస్ట్ రాయ్ కాపులను కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని దుర్మార్గులుగా దుష్టులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ముద్రగడ పద్మనాభం గారిని ఏదో ట్రోల్ చేస్తున్నారంట, మనుషులు దున్నపోతులు అనేటువంటి విధంగా ఏదో భాష మాట్లాడుతూ, మరి ఇది కాపుల్లోనే ఉంటుందేమో ఇలా తిట్టుకోవటము, ఏదో ఉప్మా నా కొడుకు అది ఇది అనేటువంటి విధంగా తిరుగుతున్నారనేటువంటి, ఇది కాపుల్లోనే ఎక్కువ ఉంది మిగతా వాళ్ళు లేదనేటువంటి విధంగా ఈ సన్నాసి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఓ జర్నలిస్ట్ అయ్యి నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, సొంత చెల్లెలు షర్మిల గారిని వ్యభిచారిని అని చెప్పేసి మాట్లాడారు, అక్రమ సంబంధాలు అంటే కట్టారు, నీచాతి నీచంగా మాట్లాడారు, పనికి మాలిన మాటలు మాట్లాడారు, తట్టుకోలేక ఎల్లన్నారు, ఉమ్మన్నారు, డెమ్మన్నారు, అన్నీ మాట్లాడారు, అసలు మావులు మాటలు మాట్లాడారు. సొంత చెల్లెలు రాజశేఖర రెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడి రక్తం అయినటువంటి వైఎస్ సునీత గారికి సంబంధించి పచ్చి బూతులు మాట్లాడారు, పచ్చి బూతులు మాట్లాడారు. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి అమ్మాయిలకి వాళ్ళకే తప్పలేదు, వాళ్ళు తట్టుకోలేక వెళ్ళి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది తీసేయండి. జనసేనకి సంబంధించినటువంటి వీర మహిళలు కానీ నాయకులు కానీ ఉమ్ములు తెమ్ములు ఉమ్ములే తిడతారు, విపరీతంగా తిడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కూడా తట్టుకోలేక సరే అని చెప్పేసి కామ్ అయిపోయారు. అదేవిధంగా మిగతా సామాజిక వర్గాల సమయంలో నాయకుల్ని అందరిని కూడా ఉమ్ములు తెమ్ములే తిడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అసలు నాయకుడే కాదు, నేను కలిసేది ఏంది, ఆయన ఏంది ఆయన స్థాయి ఏంది, నేనేంది నా స్థాయి ఏంది అని చెప్పేసి అవమానకరంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా బెటర్ వాస్తవంగా మాట్లాడితే, అంటే ఇంకా ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఏ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ఏమీ చేయట్లేదు, కాపులకు సంబంధించినటువంటి వ్యక్తులే చేస్తున్నారనేటువంటి విధంగా నువ్వు చేసేటువంటి ప్రచారం దుర్మార్గమైనటువంటి ప్రచారం, నీచమైనటువంటి ప్రచారం, నికృష్టమైనటువంటి ప్రచారం, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నువ్వు చేసేటువంటి ద్రోహం జనసేన పార్టీకి ఎవడూ చేయలేదు అబ్బాయి. నేను చెప్తున్నాను కదా, జనసైనికులు దుష్టులుగా నీచులుగా ప్రచారం చేసావు పోయినసారి ఎన్నికల్లో, ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా దుష్టులు నీచులు అనేటువంటి విధంగా ప్రచారం చేస్తున్నట్లుగా అయితే నాకు అనిపిస్తుంది. నీ కర్మరా బాబు, నీ కర్మ.